నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తీవ్ర వాయుగుండంతో రాష్ట్రానికి భారీ వర్ష సూచన. కోస్తా సీమా జిల్లాల్లో విస్తారంగా కురుస్తాయన్న వాతావరణ శాఖ. జగన్ హయాంలో అదానీ కంపెనీలతో ఒప్పందాలపై అధ్యయనం. అన్ని కోణాల్లో చర్చించి చర్యలు చేపడతామన్న మంత్రి పయ్యావుల. సౌర విద్యుత్ ఒప్పందంతో రాష్ట్రానికి మంచి చేశానన్న జగన్ అవార్డు ఇవ్వాల్సింది పోయి నిందలేస్తున్నారని వ్యాఖ్య. అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు విజయబాబుపై హైకోర్టు ఆగ్రహం. రాజకీయ ఉద్దేశంతో పిటిషన్ వేశారంటూ 50,000 జరిమానా. గండికోట పర్యాటకాభివృద్ధికి కేంద్రం 78 కోట్లు మంజూరు. గ్రాండ్ కానియన్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతామన్న పెమ్మసాని. అదానీ వ్యవహారంపై పార్లమెంటులో ఆగని దుమారం. నేడు సజావుగా సాగని ఉభయ సభలు. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం. వేడుకకు విచ్చేసిన ఇండియా కూటమి అగ్రనేతలు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకో మలికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 9 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తమిళనాడులోని కరైకల్ మహాబలిపురం మధ్య 30న ఉదయం తుపాను తీరం దాటుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉన్న తీవ్ర వాయుగుండం రాబోయే 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు తీరం వైపు వచ్చే అవకాశం ఉన్నది. ఈరోజు సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం లోపల తీవ్ర వాయుగుండం నుంచి సైక్లోన్గా పరిణతి చెందే అవకాశం కనిపిస్తుంది. దీని వలన దక్షిణ ఆంధ్ర తీరం, కోస్తా ఆంధ్ర తీరంలో, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం చాలా ప్రదేశాలలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు, తరువాత ప్రకాశం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి యెల్లో హెచ్చరిక జారీ చేయడం జరిగింది. జగన్ హయాంలో అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలపై అధ్యయనం జరుగుతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ఆర్థిక న్యాయపరంగా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ ఒప్పందాల మీద ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ప్రభుత్వం అన్ని కోణాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వ వైఖరి తెలియచేస్తామనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం శాసనసభలో ప్రకటించారు. డెఫినెట్గా అదే దిశగానే ప్రభుత్వంలోని ఆలోచనలు కొనసాగుతాం. ఈ అంశాలను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేవనెత్తినటువంటి వ్యక్తిగా కోర్టుకి నేను వెళ్లడం జరిగింది. కాబట్టి నేను ఈ అంశం మీద ఎక్కువ మాట్లాడడం అనేటువంటిది సబ్జుడిస్ కింద పరిగణించబడుతుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను ఎక్కువగా మాట్లాడడం లేదు. ప్రభుత్వం మాత్రం దీన్ని అన్ని కోణాల్లోనూ ఆర్థిక పరంగా, న్యాయపరంగా, భవిష్యత్తులో షార్టేజ్ ఆఫ్ సప్లైస్ ఇవన్నింటినీ పరిశీలన అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో ఆ కార్యక్రమంలో ప్రభుత్వం చేస్తా ఉన్నారు. అదానీ పవర్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో థర్డ్ పార్టీ ప్రమేయం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. రాష్ట్రానికి మంచి చేసిన తనను సన్మానించి అవార్డు ఇవ్వాల్సింది పోయి రాళ్లు వేస్తారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 2019-20 టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4.63 రూపాయలు సోలార్ ప్రాజెక్టు యావరేజ్ 5.90 రూపాయలు పర్ యూనిట్. నేను 2.49 రూపాయలకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే
ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే స్పందించకపోయిందంటే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు. December 1 పవర్ సేల్ అగ్రిమెంట్ జరిగింది. పార్టీ సైన్ చేసిన వాళ్ళు ఎవరు? సెకీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ 4 DISCOMs. దెర్ ఈస్ నో థర్డ్ పార్టీ. హిస్టారిక్ పవర్ సేల్ అగ్రిమెంట్. ఇన్ఫాక్ట్ ఆల్ మై అప్రిసియేషన్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. ఛత్తీస్గఢ్ అంటే కాంగ్రెస్ రూల్ స్టేటు, 2.61 రూపాయలు. మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు అగివార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, మంచి చేసిన వాళ్ళ మీద రాలేయడమే. గుజరాత్ టెండర్లకు ₹99 అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు, ఎక్కడ కన్స్యూమ్ చేస్తున్నారు? మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ గుజరాత్, అమ్మేది డిస్కామ్స్, కాబట్టి ఆ రేట్లు వాళ్లకు వర్తిస్తున్నాయి. ఇది వక్రీకరణ కాదా అని అడుగుతా ఉన్నా. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ దేశం విడిచి పారిపోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కోరారు. గతంలో విచారణ సందర్భంగా సునీల్ కుమార్ ప్రైవేటు సిబ్బందితో తనపై దాడి చేయించారని రఘురామ ఆరోపించారు. సుప్రీంకోర్టు విచారణపై సంతృప్తి వ్యక్తం చేసిన రఘురామ త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. సిఐడి విచారణ పారదర్శకంగా సాగుతోందన్నారు. తనను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసిన అధికారులు ఒక్కొక్కరు జైలు పాలవుతున్నారని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికు కడప కోర్టులో చుక్క ఎదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. వారం రోజుల కిందట రాఘవరెడ్డి కడప కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న కడప కోర్టు రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. వర్ర రవీందర్ రెడ్డి కేసులో రాఘవరెడ్డిపైన కేసు నమోదైంది. సునీత, షర్మిల, విజయమ్మ పైన వర్ర రవీందర్ రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఈ పోస్టులను సామాజిక మాధ్యమాల్లో పెట్టించిన వ్యక్తి రాఘవరెడ్డి అని పోలీసు విచారణలో తేలింది. అతని కోసం గాలిస్తుండగా 16 రోజుల నుంచి రాఘవరెడ్డి పరారీలో ఉన్నాడు. ముందస్తు బెయిల్ పిటిషన్ను కడప కోర్టు కొట్టివేయడంతో అతని ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వ్యూహం సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసు కొట్టేయాలని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వేసిన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఆర్జీవీ క్వాష్ పిటిషన్పై అడ్వకేట్ జనరల్ వచ్చి వాదనలు వినిపిస్తారని, దీనికి కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అధికార భాషా సంఘం మాజీ అధ్యకుడు విజయబాబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయబాబుకు 50,000 జరిమానా విధించింది. సామాజిక కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని విజయబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రాజకీయ ఉద్దేశంతోనే విజయబాబు పిటిషన్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల రోజుల్లో లీగల్ సర్వీస్ అథారిటీలో 50,000 చెల్లించాలని విజయబాబును ఆదేశించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ వ్యక్తిగత సహాయకుడు గోండు మురళి నివాసాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా లింగన్నాయుడుపేట కోటబొమ్మాలి మండలం దంతలోని మురళి నివాసాలతో పాటు ఆయన పనిచేసే బుడితి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. దంత గ్రామంలోని మురళి ఇంటికి వేకువజామున 5 గంటలకే చేరుకున్న ఏసీబీ అధికారులు దస్త్రాలు, ఇతర ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. సోదాలు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. బుడితి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న మురళిని ధర్మాన కృష్ణదాస్ వైసీపీ అధికారంలోకి వచ్చాక తన వ్యక్తిగత సహాయకుడిగా డిప్యుటేషన్ మీద తీసుకెళ్లారు. గత 5 ఏళ్లు అక్రమాస్తులు కూడగట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. పామర్రు, కనుమూరు, కొండాయపాలెం, అడ్డాడ గ్రామాల్లో రోడ్లపై ఆరబోసిన వరి రాసులను పరిశీలించారు. నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలపై అధికారులతో అక్కడే మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు. అన్నదాతలు తొందరపడి తక్కువ రేటుకు అమ్మవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే విక్రయించాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేరుగా తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఎక్కడ కూడా రవాణా విషయంలో కానివ్వండి, మిల్లుల విషయంలో కానివ్వండి, కోతాల విషయంలో కానివ్వండి, హమాలీల విషయంలో కానివ్వండి, రైతులకి ఒక అండగా నిలబడడానికి కోసం ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం. ఎక్కడ పొరపాటు జరగదు. దయచేసి రైతు సోదరులందరూ కూడా నేను కోరేది, మీరు ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం అందించాల్సిన కనీస మద్దతు ధరకి ఖచ్చితంగా మీరు విక్రయించండి. అంతేగాని దళారులు ఏ విధంగా ఈ రోజున వచ్చి కావాలని అనుమానాలు సృష్టించి వాతావరణం చెడిపోయిందని, ఇబ్బందిగా ఉందని వాళ్ళు భయపెట్టిస్తున్నప్పుడు
హడావుడిగా పాపం కొంతమంది తెలియక అమ్మేస్తున్నారు తక్కువ రేటుకి. నేను మనస్ఫూర్తిగా కోరేది ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకి తేమ శాతం కూడా పెంచాం, 17% కాస్త 24% పెంచాం. ఈ రోజు 24% తేమ ఉన్నా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, 24 గంటల్లోనే మీ ఖాతాలోకి నిధులు జమ చేస్తాం. కాబట్టి దయచేసి మీరు ధైర్యంగా ఉండండి, ప్రభుత్వానికే మీరు విక్రయించమని రైతు సోదరులందరూ కోరుతున్నాం. వైఎస్సార్ జిల్లా చమ్మలమడుగు మండలంలో ఉన్న గండికోటను పర్యాటక ప్రదేశంగా అభివృద్ది చేసేందుకు కేంద్రం 78 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. గ్రాండ్ కానియన్ ఆఫ్ ఇండియాగా గండికోటను అభివృద్ది చేస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టుల రూపంలో ఈరోజు నిధులు తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా గండికోట ఫోర్ట్ అనేది దీనికి చాలా చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఫోర్టు. ఇది 2014-19 మధ్యలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీన్ని రికగ్నైజ్ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. అక్కడ ఒక టూరిస్ట్ స్పాట్గా ఎంతో మంది యాత్రికులను తీసుకొస్తా ఉంది. దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకురావడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో మేము రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తే ఈ రోజున షెకావత్ గారు దానికి అప్రూవల్ ఇచ్చారు. 78 కోట్ల రూపాయలు ఇవి, 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. దీనికి ఇచ్చినందుకు గాను అందరికీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది నాకు పర్సనల్గా కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ఇక్కడ పెమ్మసాని పూర్వీకులు దాదాపుగా 300-400 సంవత్సరాలు మిలిటరీలో ఉండి ఆ ఫోర్ట్ని కాపాడినటువంటి నేపథ్యం ఉంది. దీనివల్ల రాయలసీమ ప్రాంతానికి మంచి టూరిజంగా కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ వస్తాయని ఆశిస్తా ఉన్నాను. సాధ్యమైనంత తొందరగానే వితిన్ 6 మంత్స్లో స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తాం. డెఫినెట్గా గండికోట అనేది డెఫినెట్గా పర్యాటకంగా మంచి ప్లేస్ ఉంటుంది. దీన్ని గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా అంటారు. మనకి అమెరికాలో గ్రాండ్ కెనియన్ ఎలా ఉందో అలా తెలుగు వారికి ఉండే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా నేను ఒక ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసే ముందు చాలా డెప్త్కి వెళ్తాం. మీరు ఒకసారి మేము సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపిస్తే ఆ పిక్చర్స్ తీసుకోవటం కానీ హిస్టారికల్ నేపథ్యం మంత్రులకి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పే విధానంలో మేము కొంచెం డెప్త్కి వెళ్ళి దాని నెసెసిటీని క్రియేట్ చేయడం వల్ల నాకు జనరల్గా సక్సెస్ వస్తుందని అనుకుంటున్నా. తిరుమలలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలను ప్రక్షాళన చేయాలన్న సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు భక్తులకు ఏర్పాట్లపై ప్రతి నెలా సమీక్ష చేస్తామన్నారు. 4 మాసాలకే చాలా మార్పు ఉంది తిరుమలలో. నేను ఈ 4 మాసాల్లో దాదాపు 5 దఫాలు వచ్చి వెళ్ళాను. మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది. భవిష్యత్తులో కూడా ప్రతి మాసం వచ్చి ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందా లేదా ఇంకా క్వాలిటీ ఇంకా అన్ని రకాలుగా దర్శనాలు కానీ క్యూ లైన్లు కానీ వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్ల విషయంలో కానీ అన్నీ కూడా పరీక్షించడం జరుగుతుంది. ధూపదీప నైవేద్యాలు ఇప్పుడే గతంలోనే మొదలయ్యాయి, కానీ అవి 5000 రూపాయలే 5400 ఆలయాలకు ఇస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ 5000 రూపాయల ధూపదీప నైవేద్యాన్ని 10000 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో పెట్టి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి 10000 రూపాయలని ధూపదీప నైవేద్యం కింద కొత్తగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అది ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. మొదటి విడత ముందుగా ఇస్తున్నటువంటి 5400 ఆలయాల్లో రెన్యువల్ చేశాం. కొత్త ధూపదీప నైవేద్యం కొత్త ఆలయాల్లో ఇవ్వడానికి ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తిరుమల శ్రీవారి లడ్డూ కేసులో సిట్ విచారణ ముమ్మరం చేసింది. శ్రీవారి ఆలయం పోర్టులో విచారణ చేపట్టింది. లడ్డూ తయారీకి సంబంధించిన కీలక వివరాలు సేకరించింది. శ్రీవారి లడ్డూ తయారీ కోసం వినియోగించే నెయ్యి నాణ్యత గురించి విచారణ బృందం అడిగి తెలుసుకుంది. రోజు ఎంత నెయ్యి వినియోగిస్తారు, ఎక్కడ నుంచి తీసుకొస్తారంటూ సిట్ బృందం ఆరా తీసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం నిర్ధారించింది. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నట్లు గుర్తించి విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు ప్రత్యేక బృందాన్ని నియమించి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరింది.
రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాల ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు ఇచ్చారు. అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్, 26 జిల్లాల్లో డిస్టిక్ట్ నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు కానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గంజాయి డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణ, నేరాల దర్యాప్తు, విచారణపై ఈగల్ బృందం కార్యాచరణ చేపట్టనుంది. ఈగల్ టాస్క్ ఫోర్స్ లో పనిచేసే సిబ్బందిని డిప్యుటేషన్ పై తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈగల్ ఫోర్స్ లో చేరిన యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగులకు 30% ప్రత్యేక అలవెన్స్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గంజాయి డ్రగ్స్ వ్యవహారాల్లో విచారణకు విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో 5 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి వేడుకలు వైభవంగా జరిగాయి. జ్యోతిరావు పూలేకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆయన చూపిన బాట అనుసరణీయమని కొనియాడారు. అదే స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చంద్రబాబు తెలిపారు. పూలే చిత్రపటానికి సీఎంఓ అధికారులు అడుసుమిల్లి రాజమౌళి, ముద్దాడ రవిచంద్ర పూలమాల వేసి నివాళులు ఘటించారు. పూలే సేవలను అధికారులు గుర్తు చేసుకున్నారు. విజయనగరం కలెక్టరేట్ సమీపంలోని కూడలి వద్ద జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు కలెక్టర్ అంబేద్కర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. మన్యం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ జ్యోతి వెలిగించి పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. కర్నూలులో బిర్లా గేట్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి కలెక్టర్ రంజిత్ బాషా పూలమాల వేసి నివాళులు అర్పించారు. అందరూ చదువుకునేలా కృషి చేసిన పూలే ప్రతి ఒక్కరికి ఆదర్శమని కలెక్టర్ తెలిపారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు సీఎం చంద్రబాబు సహా ప్రముఖులు హాజరయ్యారు. నారా రోహిత్ తన తండ్రి కర్మక్రియలు నిర్వహించగా చంద్రబాబు, లోకేష్ పక్కనే ఉన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు కూడా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి అంజలి ఘటించారు. మంత్రులు, టీడీపీ నాయకులు రామ్మూర్తి నాయుడిని స్మరించుకున్నారు. పార్లమెంటులో 4వ రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ఆరంభంలోనే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా, ఉప ఎన్నికల్లో గెలుపొందిన ప్రియాంక గాంధీ, రవీంద్ర వసంతరావు చవ్వాన్లతో ప్రమాణం చేయించారు. అనంతరం విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి అదానీ లంచాల వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరికొందరు ఎంపీలు బెల్లోకి దూసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్సభ కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ ఓం బిర్లా సభను 12:00 వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో లోక్సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలను అదే పరిస్థితి నెలకొంది. ఉదయం సమావేశం కాగానే చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వివిధ అంశాలపై విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. అదానీ లంచాల వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై చర్చ జరపాలని నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తొలుత 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశమైన పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటు కమిటీ గడువును పొడిగిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. రేపటితో ముగిసే జేపీసీ గడువును వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల వరకు పొడిగించారు. జేపీసీ చైర్మన్ బీజేపీ నాయకుడు జగదంబికాపాల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సవరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో జేపీసీ సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. కమిటీ ముసాయిదా సిద్దమైనట్లు చైర్మన్ జగదంబికాపాల్ పేర్కొనడంతో ప్రతిపక్షాలు నిన్న జేపీసీ సమావేశాన్ని బహిష్కరించాయి. దీంతో జేపీసీ గడువును పొడిగించనున్నట్లు చైర్మన్ పాల్ తో పాటు బీజేపీ సభ్యులు తెలిపారు. జార్ఖండ్ 14వ సీఎంగా జేఎంఎం అగ్రనేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. 4వసారి ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. రాంచీలోని మొరాబాదీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ హేమంత్ సోరెన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితర నేతలు హాజరయ్యారు. 81 స్థానాలున్న జార్ఖండ్ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి 56 స్థానాల్లో విజయం సాధించింది. 24 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలుపొందింది.
భారత సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా దేశ చరిత్ర సంస్కృతి పట్ల అక్కడ ప్రజల ఉత్సాహాన్ని చూస్తున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇది చాలా సంతోషకరమని రాసుకొచ్చారు. ఇటీవల బ్రెజిల్లో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో ప్రదర్శించిన రామాయణ నాటకం, ఆస్ట్రియా సంగీత కళాకారులు పాడిన వందేమాతర గీతం, సింగపూర్లో అక్కడి మహిళలు చేసిన భరతనాట్యానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. రాజ మారే అమీ రాజే మోదీ చిన్న రాజ మారే.